హాయ్ వెల్కమ్ పవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు భరదోజ్ గారు సీనియర్ జనరేషన్ వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఆర్జీవి గారు అరెస్ట్ అయితే రంగం సిద్ధమైపోయింది సార్ ఆయన ఇంటి దగ్గర పోలీసులు కూడా వెయిట్ చేస్తున్నారు అంటే పంతొమ్మిదవ తారీఖు ఆయన నోటీసులు ఇచ్చారు విచారణకు హాజరు కావాలి యాక్చువల్ గా కాకపోతే నాకు అసలు టైం కావాలని చెప్పేసి ఆయన కోరడంతో మళ్ళీ ట్వంటీ ఫిఫ్త్ వరకు ఇంకోసారి విచారణకు హాజరు కావాలి ఇంకోసారి నోటీసు పంపారు ఇవాళ కూడా ఆయన హాజరు కాకపోవడంతో పోలీసులు ఇప్పుడు ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళిపోయారు ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా చెప్పేస్తున్నారు మరి ఏం చెప్తారు సార్ అరెస్ట్ గురించి మీరు అంటే విచారణకు హాజరై ఉంటే బాగుండేది అయితే ఆయన కంటెస్ట్ చేసే మూడ్ లోనే ఉన్నాడు అంటే సినిమా పర్సనాలిటీస్ చాలా మందికి నోటీసులు సర్వవుతా వాళ్ళు అంటే నోటీసులు కేసులు పెట్టారు అందరి మీద రకరకాల చోట్ల కేసులు పెట్టారు ఒక ఊర్లో కాదు ఒక్కొక్కళ్ళ మీద నాలుగైదు స్టేషన్స్ లో ఐదు ఆరు స్టేషన్స్ లో అలా కేసులు పెట్టారు ఈ పెట్టినటువంటి కేసులకు సంబంధించిన విచారణకి హాజరుగమ్మని ఇప్పుడు ఈయనకి వచ్చింది ఇంతకుముందు గారు అందరికంటే ముందే తెల్లజెండా ఎగరేసాడు ఆయన సీన్ తెలిసి ఆయనకి ఆ తర్వాత పౌసాని గారు కేసుల పరంపర కొనసాగుతోంది అనగానే తల్లజెండా ఎగరేశాడు శ్రీరెడ్డి గారు జెండా ఎగరేశారు ఈ ప్రాసెస్లో వర్మ కంటెస్టింగ్ మోడ్లోనే కనిపిస్తున్నాడు ఆయన ఏమీ భయపడలేదు పెద్దగా టెన్షన్ పట్టం లేదు రెండోది దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది న్యాచురల్గా ఆ ప్రొసీజర్ ప్రకారం ఆయన చేయవలసిన ప్రయత్నం ఆయన చేశాడు కేసు క్వాష్ చేయమని కోర్టుకి వెళ్ళాడు ఎందుకంటే ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ ఏమిటి ఆ సినిమాకు సంబంధించి మాట్లాడాడు అది సెన్సార్డ్ మూవీనే సెన్సార్ అయింది దానికి ఒక సర్టిఫికెట్ ఉంది రెండో సినిమాకి కూడా సర్టిఫికెట్ ఉంది నిజానికి అయితే అది రిలీజ్ కాలేదు దాన్ని రకరకాల ముక్కలు చేసి సోషల్ మీడియాలో ప్రమోట్ చేశారు కానీ మొదటి సినిమా రిలీజ్ అయిన సినిమాకి అయితే వాళ్ళకి సెన్సార్ ఉంది సినిమాకు సంబంధించినంతవరకు నిజానికి ఆయన మీద కేసు పెట్టదలుచుకుంటే అంతకుముందు ఆయన పవన్ కళ్యాణ్ అన్న పేరుతో ఒక మూవీ చేసి అది ఒక ఓటీటీలో ఉంచాడు అది అన్సెన్సార్డ్ కాబట్టి దాని మీద కంటెస్ట్ చేసుకోవచ్చు అది ఇప్పుడు అవైలబుల్గా ఉన్నట్టుగా కూడా లేదు కంటెంట్ అయితే లీగల్గా చూసుకుంటే రాజకీయ అభిప్రాయాలు ప్రకటించే అధికారం ఎవరికైనా కలదు ఈ దేశంలో అలా రెడిక్యూల్ చేశాడు అనేది ఇప్పుడు ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ ఆయన వేదిక మీద మాట్లాడాడు వేదికల మీద మాట్లాడింది ట్విట్టర్లలో ఆయన ట్వీట్ చేసింది దీన్ని తీసుకుని పర్సనల్ వచ్చి దాడి చేశారు అనేది ప్రధానమైన ఆరోపణ అలాగే అపహాస్యం పాలు చేశారు సమాజంలో పేరు ప్రతిష్టలు కలిగిన వారిని అని ఈ సమాజంలో పేరు ప్రతిష్టలు కలిగిన వారిని బ్రాండ్ చేయటము బ్రాండ్ చేయటం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అనేది జరుగుతోంది మనం చూస్తున్నాం భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ట్రోల్ ఇండస్ట్రీ అని ఒకటి ఉంది సినిమా ఇండస్ట్రీ ఎలా ఉందో అలాగే ట్రోల్ ఇండస్ట్రీ కూడా ఉనికిలో ఉంది అనే విషయాన్ని గుర్తించాలి ఈ ట్రోల్ ఇండస్ట్రీ మీద అన్ని పార్టీలు కోట్ల రూపాయలు పెడతాయి వేల కోట్ల రూపాయలు ట్రోల్ ఇండస్ట్రీ మీద బిజినెస్ నడుస్తున్న మాట వాస్తవమా కాదా అనేది ముందు పొలిటికల్ పార్టీస్ చెప్పాలి సమాధానం రాహుల్ గాంధీని అలాగే లోకేష్ని వీళ్ళిద్దరిని పప్పు వన్ పప్పు టూగా ప్రమోట్ చేయటం వెనకాల ట్రోల్ ఇండస్ట్రీకి ఎంత ఎన్ని వేల కోట్లు వెళ్ళాయి అనేది కూడా చూడాలి కాబట్టి ఈ ట్రోలింగ్ కల్చర్ నడుస్తున్నటువంటి సందర్భంలో ఆయన ఆయన ధోరణిలో ఆయన వీళ్ళ మీద కామెంట్స్ చేశాడు చేశాడు కాబట్టి ఈయన ఫిజికల్గా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కేసు పెడుతున్నారు ట్రోల్ ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి వాళ్ళు ఎంతమందిని అపహాస్యం పాలు చేశారు ఎంతమందిని రెడిక్యూల్ చేస్తూ ఈ రోజున సర్కులేషన్లో రకరకాల మీమ్స్ రూపంలో పెడుతున్నారు కాబట్టి రామ్ గోపాల్ వర్మ తనకున్నటువంటి రాజకీయ అభిప్రాయ ప్రకటన స్వేచ్ఛను వినియోగించుకుని మాత్రమే మాట్లాడాడు కాకపోతే పర్సనల్ ఏరియాకి వెళ్ళాడు అనేది ఒక గొడవ రెండోది ఆ పప్పు ఇలాంటివి ఆయన సినిమాల్లో వాడాడు కానీ ఈయనకంటే ముందే అవి ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి కొత్తగా ఈయన క్రియేట్ చేసినవి కాదు రెండవది చంద్రబాబు చుట్టూ ఆ క్యారెక్టర్ చుట్టూ ఆయన రాసినటువంటి సన్నివేశాలు కూడా పబ్లిక్ డొమైన్లో ప్రచారంలో ఉన్నవే తీసుకుని వాడాడు అంటే అది వెన్నుపోటు గురించి కావచ్చు లక్ష్మీస్ ఎన్టీఆర్లో ఆయన చంద్రబాబును చూపించిన పద్ధతి కావచ్చు ఎన్టీఆర్ అభిమానిగా నేను హర్ట్ అయ్యాను అనే మాట ఆయన చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు స్వయంగా రెండవది చంద్రబాబు క్యారెక్టర్ గురించి ఎన్టీఆర్ స్వయంగా మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి వాటి పరిధిలోనే నేను నా సినిమాలో ఆ క్యారెక్టర్ డిజైన్ చేశాను అంటాడు ఆయన ఇదే ఆర్గ్యుమెంట్ రేపు విచారణలో కూడా చెప్తాడు ఇది అయిపోయిన తర్వాత అంటే పోలీసులు ఇంట్రాగే ఇది ఇంట్రాగేషన్ కాదు యాక్చువల్గా విచారణ మాత్రమే ఇందులో ఆయన్ని ప్రశ్నలు అడుగుతారు ఆయన సమాధానాలు చెప్తారు ఆ సమాధానాలు నోట్ చేసుకుంటారు తర్వాత కోర్టుకి సబ్మిట్ చేస్తారు చేసిన తర్వాత కోర్టు ఎలాంటి తీసుకుంటుంది అనేది చూడాలి అయితే ఈయన కేసు చేయించుకోవడానికి ఒక ప్రయత్నం చేశాడు కోర్టుకి వెళ్ళి అది వర్కౌట్ అవ్వలేదు యాంటీస్పాటి గురించి ట్రై చేస్తున్నారు అది వచ్చేస్తే అసలు గొడవలేదు అది ఇంకా క్లారిటీ రాలేదు కోర్టు నుంచి ఇంకా క్లారిటీ రాలేదు వస్తుంది అనే హోప్ అయితే ఉంది ఆయనకి రెండోది ఈ విచారణకి నేను హాజరు కాలేకపోతున్నాను అనే విషయాన్ని ఆయన న్యాయవాది ద్వారా ఆల్రెడీ చెప్పేశాడు అవును ఈ రోజున కొత్తగా కాదు ఆయన ముందే అంటే ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఉంది ముందుగానే సమాచారం అందజేశారు త్రూ లాయర్ శ్రీనివాస్ వర్మ అనుకుంటాను అడ్వకేట్ పేరు ఆయన ఆల్రెడీ తెలియజేశాడు అయిపోయింది అయితే ఒక హడావిడి క్రియేట్ చేయటం సెలబ్రిటీ కాబట్టి కొంచెం దీని తాలూకా ప్రభావం సమాజం మీద ఉంటుంది అనే ఉద్దేశం పోలీసులు వచ్చారు వచ్చి ఇప్పుడు తీసుకెళ్తా తీసుకెళ్ళటం వలన జరిగేది ఏం లేదు ఆయన మీద ఏమీ థర్డ్ డిగ్రీ ఉపయోగించరు డెఫినెట్గా ఏది గతంలో అంటే ఒకవేళ ఉపయోగిస్తే ఉపయోగిస్తే రఘురామకృష్ణరాజుని పొగుడుతూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది రఘురామకృష్ణరాజు గారిని హైలైట్ చేస్తూ ఆయన ద్వారా జగన్మోహన్ రెడ్డి మీద ఆయన చేసిన విమర్శలు అది వాటిలో ఉన్న నిజాయితీ ఏమిటో ప్రపంచం ముందు ఆవిష్కృతం అవుతుంది అంటే ఒక పొలిటీషియన్ని వాళ్ళ పార్టీకి చెందిన ఎంఏ ఎంపీని తీసుకెళ్ళి వాళ్ళు స్టేషన్లో థర్డ్ డిగ్రీ ఉపయోగించి కొట్టారు ఒక గౌరవప్రదమైన వ్యక్తిని అని కథ గొడవ చేసింది తెలుగుదేశం పార్టీ అదే పని మీరు చేస్తే అలాగే మీరు జగన్ టూ పాయింట్ ఓ అనిపించుకుంటారు అది అనిపించుకునే పరిస్థితే ఉంది ఇప్పుడు ఈ కక్ష సాధింపు చర్యలన్నీ కూడా వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు గొడవ ఏంటి రచ్చ వదిలేసి డెమోక్రటిక్గా వాళ్ళు మాట్లాడారు మీరు మాట్లాడారుగా మీరేం తక్కువ మాట్లాడలేదుగా మీరు సినిమాలు తీశారుగా మీరు జగన్మోహన్ రెడ్డిని నేరుగా హంతకుడిగా ప్రొజెక్ట్ చేస్తూ మీ సినిమాలో సన్నివేశమే కలదు కదా ఇంకేమిటి మీరు వివేకం అనే సినిమాలో మీరు గారి క్యారెక్టర్ మీద కూడా అసోసినేషన్ ప్రోగ్రామ్ పెట్టారు కదా అలాగే తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాసినటువంటి అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద గారి క్యారెక్టర్ని అసహాసం చేస్తూ అనేక వీడియోలు పోస్ట్ చేశారు కదా జగన్మోహన్ రెడ్డి అనే ఒక పర్మనెంట్ క్యారెక్టర్ని క్రియేట్ చేసి మీరు రకరకాల మాధ్యమాల్లో మీరు వీడియోస్ తోగుతున్నారు కదా ఈ రోజుకి స్టిల్ ఇప్పుడు ఎవరు చూడట్లేదు అవి ఆ రోజును చూశారు ఆ రోజున పబ్లిక్ ఒపీనియన్ కి అనుకూలంగా మీ వీడియోస్ ఉన్నాయి కాబట్టి చూసారు ఇప్పుడు చూడలేదు అయిపోయింది అని ఇప్పటికీ మీరు కక్ష సాధింపు చర్యలో భాగంగా అవి చేస్తూనే ఉన్నారు నిరంతరం జగన్ సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ అవినాష్ రెడ్డి వీళ్ళందరూ జైల్లో కూర్చుని ఏం మాట్లాడుకుంటున్నారో కూడా వీడియో ఉంది కదా మార్కెట్లో ఇంతకంటే ఏం చేయలేదుగా వర్మ కాబట్టి ఏ కోణంలో చూసినా వర్మ నేరం చేశాడు అని నేనైతే అనుకోవడం లేదు ఆయన ఆయన సినిమాల్లో చూపించిన సన్నివేశాలు అన్నీ కూడా ఆయన క్రియేట్ చేసినవి కాదు ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ లో కలవే ఉన్నవే ఆయన మాట్లాడాడు ఆయన సినిమాల్లో కొత్త టాపిక్స్ ఏం లేవు ఇంక్లూడింగ్ పప్పు పప్పు అనేది ప్రమోట్ చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు రాజకీయ పార్టీలు పెట్టారు ఈయన కాదు అది కథ అందుకని వర్మ అరెస్ట్ అనేది ఒకవేళ అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా అది అన్డెమోక్రటిక్ గానే చూడాల్సి ఉంటుంది ఆయనకి ఆ హక్కు ఉంది అంటే విచారణకి ఆయన అంతటా ఆయన హాజరవుతాడు లాయర్లతో ఆయన దానికోసం తను ఏం మాట్లాడాలి అనే దానికి సంబంధించిన ఓ ప్రిపరేషన్ భాగంగా టైం అడిగి ఉండొచ్చు ఆ టైం ఇవ్వడం తప్పేం కాదు ఇక్కడేం క్రిమినల్ యాక్టివిటీ లేదు ఆయన సమాజం నుంచి పారిపోయే మనిషి కూడా కాదు ఎప్పుడు నువ్వు అరెస్ట్ చేయాలి అతను పారిపోతాడు దేశం వదిలి వెళ్ళిపోతాడు సాక్ష్యాధారాలు తారుమారు చేస్తాడు అనిపించినప్పుడు నువ్వు అరెస్ట్ చేయాలి అదేమీ లేదు కదా ఓపెన్ టు ఆల్ ఇప్పుడు ఆయన టీవీ ఛానల్కి ఇంటర్వ్యూకి వెళ్ళినట్టుగా వెళ్తాడు అక్కడికి వెళ్ళి మాట్లాడతాడు ఏముంది ఇబ్బంది ఏం లేదు దానిలో కాకపోతే ఏంటంటే దీనిలో కక్షపూరిత వాతావరణం ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఏదన్నా హై హ్యాండెడ్గా బిహేవ్ చేస్తారేమో అనే ఉద్దేశం చొప్పున లీగల్ గా తనుకున్నటువంటి అవకాశాలని ఎక్స్ప్లోర్ చేయడం కోసం ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు అంతవరకే చూడాలి ఓకే ఆయన ఏదో భయపడ్డాడు బెదిరిపోయాడు సరెండర్ అవుతున్నాడు అని కూడా మాట్లాడేస్తున్నారు జనాలు టెర్రైజ్ చేయడం కోసం పోలీసులు మన ఎందుకు టెర్రైజ్ అవ్వాలి ఇప్పుడు అరెస్ట్ చేయడానికి వాళ్ళకంత హక్కు ఉందో అరెస్ట్ కాకుండా ఉండటానికి ఒక నిందితుడికి అంటే నేరం ఆరోపింపబడిన వాడు మాత్రమే నిర్ధారింపబడిన వాడు కాదు ఆయన ఆరోపింపబడిన వారికి కూడా అంతే హక్కు ఉంటుంది ఇది నేను రామ్ గోపాల్ వర్మ చెప్పడం కాదు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ అది ఆ ప్రొవిజన్ ప్రకారం ఆయన యాక్ట్ చేస్తున్నాడు దీన్ని కావాలని డిస్ప్యూట్ చేసి చాలా కావాలని గందరగోళ పరిచి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడం కోసం తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మీడియా మొత్తం కూడా కేంద్రీకరించి వర్మ అరెస్ట్ తప్పదు చాలా రోజుల నుంచి జరుగుతుంది ఇది ఈ రోజు కాదు అరెస్ట్ అయిపోయాడు ఆల్రెడీ జైల్లో చెప్పకూడదు తింటున్నాడు అని కూడా వీడియోలు పెట్టినటువంటి చరిత్ర ఉంది పోలీసులు చితక్ కూడేస్తున్నారు అని చెప్పి వీడియోలు చేసి పెట్టినటువంటి చరిత్ర కూడా కలదు ఇవన్నీ కూడా తప్పే కదా మీరు ఒక తప్పుని చెబుతూ అదే తప్పు మీరు రిపీట్ చేస్తున్నారు ఇది తప్పు పోలీసు వారు కూడా చూడవలసింది ఏమిటి వీరు వారి మీద ఆరోపణ చేశారు వారు వారిని రెడిక్యూల్ చేశారు అని వీరి శిబిరం నుంచి రెడిక్యూల్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి వర్మన్ రెడిక్యూల్ చేశారుగా మీరు సాక్షాత్తు నేరుగా జగన్ని రెడిక్యూల్ చేశారు అతని వైఫ్ని రెడిక్యూల్ చేశారు ఏ రోజు చేయలేదు మీరు షర్మిల గారు వైసీపీలో ఉండగా ఆవిడని రెడిక్యూల్ చేశారుగా ఆవిడ వాయిస్ మీద మీమ్స్ చేశారు ఆవిడ వైసీపీతో ఉన్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు కొన్ని వేల మేము సర్కులేట్ అయినాగా లేదా కాబట్టి మీరు చేసిందేమో మీరు చేస్తే శృంగారం వేరే వాళ్ళు చేస్తే ఇంకోటి మాట్లాడితే అలాగా అందుకని కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరైతే అభ్యంతరకరమే ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు అరెస్ట్ చేసే రైట్ పోలీసులు ఖచ్చితంగా ఉండడం తీసుకెళ్లొచ్చు పోలీసులు కొంచెం హై హ్యాండెడ్గా బిహేవ్ చేస్తారు తీసుకెళ్తారు తీసుకెళ్ళినప్పుడు ఒక్కొక్క కొన్ని సందర్భాల్లో కొంచెం శృతి మించవచ్చు ఆ శృతి మించిన సందర్భంలో దాడులు కూడా జరగవచ్చు జరగవని నేను చెప్పడం లేదు దానికి ప్రిపేర్ అయ్యే యుద్ధానికి దిగాలి పోసాని కృష్ణ మురళి వ్యవహారంలో మనం పెట్టింది ఎక్కడ ఆయన యుద్ధానికి సిద్ధం కాకుండా మాట్లాడాడు ఒక మాట మాట్లాడినప్పుడు ఆ మాట మీద జరిగేటువంటి రచ్చకు ప్రిపేర్ అవ్వాలి అరెస్టుకి ప్రిపేర్ అవ్వాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి ప్రిపేర్ అవ్వాలి ఆ ప్రిపరేషన్ లేకుండా యుద్ధానికి తిక్కకూడదు ఓకే ఏం జరుగుతుంది అంటే ఈ రోజున మనం మాట్లాడుతున్న వాళ్ళు లేదు మనం అభిమానిస్తున్న వాళ్ళు లేకపోతే మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వాళ్ళు అధికారంలో ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు కానీ నీ ఆర్గ్యుమెంట్ నీకు ఉండాలి కదా ఆ ఆర్గ్యుమెంట్ మీద నిలబడి అవతల వాడిని ఎక్స్పోజ్ చేయి అవతల వాడు ఓవరాక్షన్ చేస్తే అది ఎక్స్పోజ్ అవుతుంది దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఏం చేయాలనేది ఆలోచించాలి వ్యూహాత్మకంగా తెల్ల జెండా ఎగరేయడం కాదు చేయాల్సి ఓకే అవతల వాడిని అలా ఏ మేరకు ఎక్స్పోజ్ చేయగలం మనం అనేది గనక వీళ్ళు వాడటం మొదలు పెడితే వాడు ఆగిపోతాడు వీళ్ళది వాటర్ల వీళ్ళు తెల్ల జెండాలు ఎగరేసేసరికి అటు రెచ్చిపోతున్నాడు అలా కాకుండా యుద్ధానికి దిగి ఓకే రైట్ చూసుకున్నావు రా నువ్వు ఏ మేరకు ఓపెన్ చాలా క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి చేసిన కక్ష సాధింపు చర్యలు అంటే ఇప్పుడు వీళ్ళు చేస్తుంది కూడా ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యలే ఓకే మాది చేతల ప్రభుత్వం అని ప్రూవ్ చేసుకోవడానికి చేస్తున్నాం తప్ప కక్ష సాధింపు ప్రభుత్వం కాదు మాదని పవన్ కళ్యాణ్ గారు ఉచ్చుకొని మాట్లాడాడు కానీ జరుగుతోంది అదే అందుకని ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని ఎక్స్పోజ్ చేయడం కోసమైనా వర్మగారు ఆ విచారణకు హాజరయ్యి తన యుద్ధాన్ని కొనసాగించాలని నేనైతే కోరుకుంటున్నాను సార్ అంటే వీళ్ళకి వర్మ గారు కానివ్వండి లేకుంటే పోసాని గారికి కానివ్వండి వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి సరైన మద్దతు సపోర్ట్ లభించట్లేదు అని అనుకోవచ్చు అందుకని వైసీపీ లీడర్స్ అరెస్ట్ అయినప్పుడు వాళ్ళు ఒక హడావిడి చేస్తున్నారు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడడం ఇవన్నీ చూస్తున్నాం వీళ్ళ విషయానికి సైలెంట్ అయిపోయారు వీళ్ళ మీద కేసులు నమోదు అయినప్పటికీ ఎందుకు సార్ ఏం చెప్తారు అంటే వర్మ ఒకవేళ అరెస్ట్ అయితే జైలుకి వెళ్ళి కలుస్తున్నారు కదా వాళ్ళు అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరిని పేర్ని నాని అలాగే అంబట్ రాంబాబు మొన్న చిలకలూరుపేట జైలుకు వెళ్ళి సబ్ జైలుకి వెళ్ళి ఆవిడ కలిసి వచ్చారు కదా వైసీపీ చిలకలూరుపేట నాయకురాలు గారు ఇలా వాళ్ళు పరామర్శ జైలుకు వెళ్ళి ఈవెన్ జగన్ కూడా వెళ్ళి ఓదార్చి వచ్చాడు కదా గుంటూరు జిల్లాకు జైలుకి వెళ్ళి కాబట్టి ఆ ప్రోగ్రామ్ ఉంటుంది అంటే ఈయన విడితే ఈయన మీద ఏదైనా చర్య కేసులు పెట్టడం మీద ఆల్రెడీ వాళ్ళు మాట్లాడుతున్నారు జగన్ మొన్న ఒక వన్ వీక్ బ్యాకే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు కదా వీళ్ళు చాలా అంటే కొడాలి అని వీళ్ళందరి కాంటాక్ట్స్లోనూ మాట్లాడాడు ఆయన స్పెసిఫిక్గా ఇప్పుడు వర్మన్ టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తే దాని మీద కేవలం వైసీపీ మాత్రమే కాదు మాట్లాడాల్సింది మిగిలిన ప్రపంచం కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది మాట్లాడాల్సిన సందర్భం ఉంది వెళ్ళి దానికి నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన ఏది కూడా పబ్లిక్ డొమైన్లో లేనిది మాట్లాడాల ఒకటి సొంతగా క్రియేట్ చేసి మాట్లాడలేదు మీ ట్రోల్ ఇండస్ట్రీ నుంచి దుర్లిన అభిప్రాయాలనే ఆయన తన సినిమాలో వాడుకున్నాడు తప్ప తన క్రియేటర్ కాదు ఓకే